హలో భోజన ప్రియులారా, ఈ రోజు మనం గోదావరి రుచులను ఆస్వాదించడానికి అయితే వచ్చేసాం. అది ఎక్కడో అనుకుంటున్నారా? మన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న తూగో రెస్టారెంట్. తూగో అంటే తూర్పు గోదావరిలో రుచులు. సో వెళ్ళి ఆస్వాదిద్దాం, పదండి పదండి. ఇప్పుడు మనతో పాటు వన్ ఆఫ్ ది పార్ట్నర్ శ్రావణి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే, హౌ ఆర్ యూ? వెరీ వెల్, థ్యాంక్ యూ. మీరు? చాలా బాగున్నాను మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ తూగో అనే నేమ్ ఎందుకు పెట్టాలనిపించింది మీకు? బేసిక్ రీజన్ అండి, మేము విఆర్ ఫ్రమ్ తూగో. సో అక్కడ ఫ్లేవర్స్ హైదరాబాద్ కి తీసుకురావాలి, ఇక్కడ ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్ పెట్టాలని ఐడియాతో స్టార్ట్ చేస్తున్నది. సో ఎప్పుడు లాంచ్ చేశారు ఇది? మనం 2 మంత్స్ అవుతుంది. సో రెస్పాండ్ ఎలా ఉంది? బాగుందండి, వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ ఉంది, రిపీట్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు, నచ్చిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. సో వి లైక్ ఇట్. గోదావరి రుచులేనా మేడం ఇక్కడ మనకు దొరికేది? మోస్ట్లీ ఎస్, కొన్ని మనం చైనీస్ తందూరీ ఐటమ్స్ కూడా కేటర్ చేస్తున్నాము. సో మోస్ట్లీ ఎక్కువ గోదావరిని ఫోకస్ చేశాం. ఓకే, సో అంబియన్స్ చూసుకుంటే కూడా చాలా ప్లెజెంట్ గా పీస్ గా ఉంది. థాంక్యూ. సో మనం ఫుడ్ సెక్షన్ దగ్గరికి వెళ్దామా మ్యామ్? షూర్. సో గాయ్స్, తూగో స్పెషల్ డిషెస్ అన్ని నాకు కళ్ళ ముందున్నాయి. మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రావణి గారు ఉన్నారు. మ్యామ్, డీటెయిల్ గా మాకు మీ స్పెషల్ డిషెస్ ఏంటో చెప్పండి. మన స్పెషల్ అంటే నాన్ వెజ్ థాలీ మన స్పెషల్, వెజ్ థాలీ చాలా బాగుంటుంది మన దగ్గర, పులావ్స్ అన్ని చాలా బాగుంటాయి, స్టార్టర్స్ ఉన్నాయి, తూగో స్టైల్ స్టార్టర్స్ ఉన్నాయి, డిజర్ట్స్ ఆర్ మీకు అయితే ఇంకా గివెన్, ఇంకెక్కడ ఉండవు హైదరాబాద్ లో. సో నాన్ వెజ్ థాలీలో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? నాన్ వెజ్ థాలీలో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్, మజ్జిగ చారు, ఒక స్వీట్ ఉంటుంది, ఒక పులావ్ ఉంటుంది, చిట్టగారులు ఉంటాయి. సో మనం వెజ్ థాలీకి వెళ్దామా? సో వెజ్ థాలీలో ఈ రోజు అంటే ఇట్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీడే. సో ఈ రోజు మన స్పెషల్ వచ్చి వెజ్ చేపల పులుసు, సోయాతో చేస్తాం. గుమ్మడికాయ దప్పలం ఉంది, సాంబార్ ఉంది, ఒక ఫ్రై వస్తుంది, స్వీట్ వస్తుంది, చిట్టగారులు వస్తాయి. అన్లిమిటెడ్ థాలీ అది. సో రైస్ ఉంటుంది, కర్రీస్ ఉంటాయి, పెరుగు. సో ఇవేనా లేకపోతే ఇంకేమైనా డిషెస్ ఉంటుందేమో? మన స్పెషాలిటీ వచ్చి సీ ఫుడ్ అండి. మనం ఎవ్రీడే సోర్స్ చేస్తాం, ఇట్ కమ్స్ ఫ్రమ్ అమలాపురం, ఎవ్రీడే వస్తుంది, ఫ్రెష్ ఫుడ్ వస్తుంది. సీ ఫుడ్ లో మనం స్టఫ్ క్రాబ్ ఉంటుంది, చిట్టి పీతల వేపుడు, వంజరం ఫిష్ ఫ్రై ఉంటుంది, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిషెస్ మనం మన దగ్గర ఉంటాయి, కొరమీను ఫిష్ ఫ్రై ఉంటుంది. సో అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ ఆర్ కావాలి. ఓకే, సో స్టేటస్? స్టార్టర్స్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, అందులో కూడా నాన్ వెజ్ వాళ్ళకి ఉన్నాయి, వెజ్ వాళ్ళకి ఉన్నాయి. నాన్ వెజ్ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అన్డౌటెడ్లీ, చికెన్, ఫిష్, మటన్, ప్రాన్స్, క్రాబ్స్ అని కవర్డ్ ఉన్నాయి. సో మేము బయట విన్నాము మీరు స్పెషల్ గా ఒక స్వీట్ తయారు చేశారంట కదా, దాని గురించి ఏంటి ఆ స్వీట్? మాకు కూడా క్యూరియాసిటీతో ఉంది. సో మన దగ్గర 2 స్పెషల్ ఉన్నాయండి, ఒకటి కొబ్బరి ముంజ, ఒకటి కొబ్బరి జున్ను ఒకటి. ఓకే, సో రెండు మన స్పెషలే. తందూరిలో కూడా మనం తందూరి స్టైల్లో వంజరం ఫిష్ ఫ్రై చేస్తాం, దట్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ మన దగ్గర. అది కూడా చాలా బాగుంటుంది, డీప్ ఫ్రైడ్ కాదు కాబట్టి అందరికి నచ్చుతుంది కూడా. సో దిస్ ఇస్ మై కొబ్బరి ముంజు ఇస్ మై హస్బెండ్స్ రెసిపీ, కొబ్బరి జున్ను ఇస్ మై రెసిపీ. సో మన దగ్గర రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ విజిట్ తూగో రోడ్ నెంబర్ 10C ఫర్ ద యమ్మీ అండ్ ఫ్లేవర్ఫుల్ డిషెస్. తూగో స్పెషల్ డిషెస్, పచ్చిమిర్చి, కోడి వింగ్స్, రాజమండ్రి ఆర్ఆర్ చికెన్. వెజ్ లవర్స్ కోసం వెజ్ థాలీ, ఈ థాలీ మండే టు సాటర్డేనే తూగో రెస్టారెంట్ లో అవైలబుల్ ఉంది. సో యమ్మీ యమ్మీ నాన్ వెజ్ లవర్స్ కోసం నాన్ వెజ్ థాలీ. గాయ్స్, తూర్పు గోదావరి స్పెషల్ డిష్ అండి ఇది, మిక్స్డ్ మొగలై పలావ్. సో ఇదొచ్చేసి పచ్చిమిర్చి పన్నీర్ పలావ్ అండ్ మటన్ కీమా పలావ్. ఫర్ స్పైసీ లవర్స్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, పన్నీర్. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ డెజర్ట్ అండి, కొబ్బరి ముంజు. సో ఇవ్వచ్చేసి రాజమండ్రి రోజ్ మిల్క్. సో గాయ్స్, ఇప్పుడు మనం రాజమండ్రి ఆర్ఆర్ చికెన్ ట్రై చేసేద్దాం. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి, ఆ ఫ్లేవర్స్ అనేది రియల్ గా ఎంత బాగున్నాయో. సో గాయస్, కస్టమర్స్ ఇక్కడ చాలా క్రౌడెడ్ గా ఉన్నారు, ఇక్కడ అందరూ ఫుడ్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కస్టమర్స్ ఉన్నారు, వారిని కనుక్కున్నాం. హలో, హాయ్. సో మీరు ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ నుంచి వచ్చాం, ఎల్బీ నగర్ నుంచి, స్పెషల్లీ థాలీ కోసం. సో వీ జస్ట్ లవ్ ద ఫుడ్, లైక్ సోయా చాప్ కర్రీ అండ్ పప్పు ఇస్ సో గుడ్. మోస్ట్లీ అన్ని బాగున్నాయి, లైక్ దే ఆర్ ట్రూలీ గివింగ్ ది గోదావరి వైబ్స్. నా పేరు మహిత. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను చెన్నై నుండి వచ్చాను. గోదావరి రుచులు ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయండి. మేము ఉలవచారు బిర్యానీ
టేస్ట్ చేసుకున్నాం అది చాలా బాగుంది. సో గాయ్స్ ఇప్పుడే యమ్యమ్ డిషెస్ ని ట్రై చేసేసాను, మీరు కూడా తప్పకుండా జుబ్లీస్ రోడ్ వైపు వస్తే సుగో రెస్టారెంట్ ని ట్రై చేయండి. బై బై. కెమెరామెన్ యాదగిరితో రిపోర్టర్ సిద్ధ.